वेलकम टू बिग स्टोरी। मोडी सरकार वच्चेसिंदी, देशानिकी मंची रोजुलु वच्चेसाई, भारत गेलिचिंदी, चीकटी तोलगिपोयिंदी। इवी मोडी विजयं संदर्भंगा बीजेपी श्रेणुलु ऊदरगोट्टिन निनादालु। इप्पुडु मोडी सरकार वच्ची सरिग्गा नेल रोजुलु गडिचिंदी। देश प्रधानिगा बाध्यतलु चेपडुतूने कठिनमैन निर्णयालु तप्पवानी तेल्चेसिन मोडी ప్రజలపై తన మార్కు పాలనతో విరుచుకుపడ్డారు। ఈ దెబ్బతో మోడీ పాలనలో మంచి రోజులంటే సామాన్యుడికి కాదనే విషయం రూడి అయ్యింది। కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అవతరించి నెల రోజులైంది। ఈ నెల రోజుల్లో తక్కువ ప్రభుత్వం, ఎక్కువ పాలన, అభివృద్ధి తదితరాల గురించి ప్రధాని నరేంద్ర మోడీ ఉద్ఘాటనలే తప్ప విధానాల ప్రకటనలేవి విడుదల కాలేదు। పైగా సర్కారు దరాఘాతంతో విరుచుకుపట్టంతో ఒక్కసారిగా ప్రజలంతా ఇవేనా మంచి రోజులు అంటూ అవాక్ అవుతున్నారు। మంచి రోజులు ముందున్నాయి అని ఎన్నికలకు ముందు ఊదరగొట్టిన ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చాక ముందుంది ముసల పండగ అని చెప్పకనే చెబుతున్నారు। మోడీ అధికారంలోకి వచ్చి సరిగ్గా నెల రోజులైన గడిచిందో లేదో అప్పుడే రైల్వే సరుకు రవాణా ఛార్జీలతో పాటు ప్రయాణికుల ఛార్జీలు పెంచేశారు। వీటితో పాటు ఇంధన ఛార్జీల పెంపునకు సైతం పచ్చజెండ ఊపటంతో మోడీ ముందు ముందు తీసుకోబోయే కఠిన నిర్ణయాలకు అర్థం ఏమిటో సూత్రప్రాయంగా చెప్పేశారు। సరిగ్గా రెండేళ్ల క్రితం యూపీఏ హయాంలో రైలు సరుకు రవాణా ఛార్జీలు పెంచినప్పుడు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కు లేఖ రాసి నిరసన తెలియజేసిన మోడీ ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు అనే సందేహం వ్యక్తమవుతోంది। ప్రయాణికులపై 14.2% ఛార్జీల మోత మోగించిన మోడీ ప్రభుత్వం సరుకు రవాణా ఛార్జీలను 6.5% పెంచేసింది। మరికొద్ది రోజుల్లో రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టనుండగా పార్లమెంటును విశ్వాసంలోకి తీసుకురాకుండానే రైల్వే ఛార్జీలు పెంచడాన్ని మోడీ ఎలా సమర్థించుకుంటారో అర్థం కావటం లేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు। రెండు వేల 12లో యూపీఏ 2 ప్రభుత్వం కూడా ఇదే తరహాలో బడ్జెట్లో కాకుండా బడ్జెట్ ప్రవేశపెట్టడానికి వారం ముందు రవాణా రైల్వే ఛార్జీలు పెంచినప్పుడు మోడీ కేంద్రంపై విరుచుకుపడ్డారు। పార్లమెంట్ ప్రాముఖ్యాన్ని దిగజార్చారని మండిపడ్డారు। అదే మోడీ ప్రధాని అయ్యాక అదే తరహాలో పార్లమెంట్ ప్రాముఖ్యాన్ని, అధికారాలను దిగజార్చుతూ బడ్జెట్కి ముందు ఛార్జీలు పెంచడం బట్టి ఆయన చెప్పిన మంచి రోజులు కాంగ్రెస్ పాలనలో కంటే భిన్నంగా ఉండవని స్పష్టమవుతోంది। యూపీఏ ప్రభుత్వం హయాంలోనే ఛార్జీల పెంపు ప్రతిపాదన వచ్చింది। అయితే తాత్కాలికంగా నిర్ణయం వాయిదా పడినప్పటికీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తొలి వారంలోనే రైల్వే ఛార్జీలు పెంపు ప్రతిపాదన వచ్చింది। అయితే ఛార్జీల పెంపు నిర్ణయాన్ని మోడీ ప్రభుత్వం కాస్త సమయం తీసుకొని అమలు చేస్తారని రైల్వే అధికారులు భావించగా అసలు బడ్జెట్ కంటే ముందే పెంచడంతో ఆ అధికారులు అవాక్కయ్యారనే వార్తలు వెలువడ్డాయి। రైల్వే మంత్రి సదానంద గౌడ్ నిన్ననే ఛార్జీల పెంపు విషయంపై మాట్లాడుతూ ఇంకా కొన్ని చర్చలు జరగాల్సి ఉందని అధికారులకు చెప్పారు। ఇంతలోనే ఛార్జీల పెంపు అమల్లోకి రావడంతో ఇంత వేగంగా నిర్ణయాలు తీసుకోవడంతో అందరూ ఆశ్చర్యంలో పడ్డారు। దీంతో మోడీ ప్రభుత్వ ఉద్దేశాలు మంత్రివర్గంలోకి, సహచరులకు, ఎన్డీఏ పక్షాలకు బాగా అర్థమైంది। ఇక జనానికే అర్థం కావాల్సి ఉంది। యూపీఏ పరిపాలనలో విసిగిన ప్రజలు మోడీ ప్రచార ఆవిర్భావానికి ఆకర్షితులై సంపూర్ణ మెజారిటీతో అధికారం కట్టబెట్టారు। కానీ మోడీ మాత్రం తనకు చేతికి వచ్చినట్టు అధికారంతో ఇక తాను ఆడిందే ఆట, పాడిందే పాట అన్న రీతిలో చెలరేగిపోవడం విచిత్రం।
ప్రజల నుండి వ్యతిరేకత వస్తుందన్న భయంతో యూపీఏ ప్రభుత్వం ప్రయాణ రైల్వే ఛార్జీల పెంపుదల నుండి దూరంగా ఉంటూ వచ్చింది. మోడీ ప్రభుత్వానికి ప్రజలు కట్టబెట్టిన మెజారిటీ వల్ల కొత్త ప్రభుత్వానికి అలాంటి భయం లేకుండా పోయిందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. బీజేపీకి ప్రజలు అత్యధిక మెజారిటీ అందిస్తే అది కాస్త ప్రజలను ఇంకాస్త గట్టిగా మోదటానికి అనుమతిగా మోడీ భావించడం ఆశ్చర్యకరం. రెండు వేల పన్నెండులో మన్మోహన్ ప్రభుత్వం హయాంలో ఇదే తరహాలో దొంగచాటుగా రైల్వే సరుకు రవాణా ఛార్జీలు పెంచారు. ఆనాడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వానికి లేఖాస్త్రాన్ని సంధించారు. వారం రోజుల్లో రైల్వే బడ్జెట్ పెట్టుకుని అకస్మాత్తుగా ఛార్జీలు పెంచాల్సిన అవసరం ఏముందని ఆయన లేఖలో ప్రశ్నించారు. బడ్జెట్కి ముందే ఛార్జీలు పెంచడం ద్వారా పార్లమెంటు అధికారాలను యూపీఏ ప్రభుత్వం దిగజార్చిందని ఆరోపించారు. గుజరాత్కు బొగ్గు గనుల దగ్గరలో లేవని, చాలా దూరం నుండి తెచ్చుకోవాలని, రవాణా ఛార్జీల పెంపుదల వల్ల వేల కోట్ల భారం తమ రాష్ట్రంపై పడుతుందని ఆయన లేఖలో విచారం వ్యక్తం చేశారు. ఆనాడు మోడీ ఏవైతే విమర్శలు చేశారో సరిగ్గా అవే విమర్శలకు అవకాశం ఇస్తూ మోడీ ప్రభుత్వం రైలు ఛార్జీలు పెంచింది. మరో కొద్ది రోజుల్లో రైల్వే బడ్జెట్ సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టవలసి ఉంది. బడ్జెట్లో ఛార్జీల పెంపు ప్రతిపాదించడానికి బదులు ముందే పెంచారు. రవాణా ఛార్జీలతో పాటు యూపీఏ ప్రభుత్వం వెనకాడిన ప్రయాణ ఛార్జీలు కూడా పెంచారు. యూపీఏ ప్రభుత్వంతో పాటు పోయిన చెడ్డ రోజులు, మోడీ ప్రభుత్వంతో పాటు వచ్చిన మంచి రోజులు ఇవేనా అనే సందేహం సామాన్య ప్రజానీకానికి కూడా కలుగుతోంది. నరేంద్ర మోడీ గారి పేరుతో ఉన్న వెబ్సైట్ ఆనాటి ఛార్జీల పెంపుదలను నిరసిస్తూ కేంద్రానికి సంధించిన లేఖాస్త్రం నేటికి లభ్యం కావటం విశేషం. మోడీ లేఖ ప్రకారం 20% రవాణా ఛార్జీల పెంపుదల వల్ల బొగ్గు, ధాన్యాలు, ఎరువులు తదితర సరుకుల రవాణా ఛార్జీలు భారీగా పెరిగాయి. 2006లో ఒకసారి రవాణా ఛార్జీలు పెంచినందుకే గుజరాత్ పైన మార్చి 2012 వరకు 19,000 కోట్ల రూపాయల భారం పడింది. తాజా పెంపకం సరుకు రవాణాను 6.5% పెంచితే ప్రజా రవాణాను 14.2% పెంచుతుందని ఆ లెక్కన గుజరాత్ వెళ్లే సరుకులపైనే కాకుండా గుజరాత్ ప్రజలపైన కూడా భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు మోడీ దేశానికి ప్రధాని కాబట్టి ఈ లెక్కలను అన్ని రాష్ట్రాలకు వేయాలి. అంత భారీ పెరుగుదలను మోడీ ఎలా సమర్థించుకుంటారో వివరణ ఇవ్వాల్సి ఉంది. బిగ్ స్టోరీలో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు బిగ్ స్టోరీ. గతంలో రైల్వే ఛార్జీల పెంపుపై యూపీఏపై ఏకపక్ష దాడికి దిగిన మోడీ ఇప్పుడు మాత్రం పార్లమెంటును విశ్వాసంలోకి తీసుకోలేదు. పైగా దాని అధికారాన్ని దిగజార్చడానికి పూనుకున్నారు. నీతులు లేని తాను చెప్పడానికే ఉన్నాయని, పాటించడానికి కావనే విషయాన్ని
మోడీ తూచ తప్పకుండా పాటిస్తున్నారని మరోసారి రుజువైంది. ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల నినాదాల్లో సుపరిపాలన ఒకటి. యూపీఏ ప్రభుత్వం చెడ్డదని, తాను ప్రధాని అయ్యాక దేశ ప్రజలకు సుపరిపాలన అంటే ఏంటో రుచి చూపిస్తానని ఆయన ప్రచారం చేశారు. గుజరాత్ ప్రజలకు రుచి చూపించిన సుపరిపాలన దేశానికంతటికి పరిచయం చేసేందుకు తాను ఆత్రంగా ఉన్నానని ఆయన వివిధ వేదికలపై చెప్పారు. పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చి ఆయన భారతదేశానికి ప్రధాని అయ్యారు. పార్టీలకు అతీతంగా మాలాంటి చదువుకున్న వాళ్ళందరూ కూడా వారికి మద్దతు ప్రకటించాం. కానీ ఇవాళ వారు అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటిగా మరి ఛార్జీలు, రైల్వే ఛార్జీలు అబ్నార్మల్గా పెంచి మరి ఆ పెంచే విధానాన్ని కూడా అఖిలపక్షంలో చర్చించకుండా, ప్రతిపక్ష నాయకులతో సంప్రదించకుండా మరి ఒకేసారిగా అబ్నార్మల్గా ఛార్జెస్ పెంచి పెద్ద బాధుడు కార్యక్రమాన్ని చేపట్టారు. సుపరిపాలన ఎలా ఉంటుందో, ఎలా ఉండాలో భారతదేశ ప్రజలకు ఇంకా తెలియదు. స్వతంత్రం వచ్చిందని చెప్పినప్పటి నుండి పాలకులు చెప్పిందే ప్రజాస్వామ్యం. చైనా, రష్యాలను దుష్ట రాజ్యాలుగా ముద్రవేసిన నేపథ్యంలో సోషలిస్టు పాలన ఎలా ఉంటుందో తెలుసుకునే భాగ్యం కూడా భారత ప్రజలకు దక్కలేదు. ఆ మాటకొస్తే ప్రజాస్వామ్యం అని చెప్పుకునే ఏ దేశంలోనూ అలాంటి ప్రజాస్వామిక పాలన ఎలా ఉంటుందో అక్కడి జనానికి తెలిసే అవకాశం రాలేదు. సుపరిపాలనను హామీ ఇచ్చి అధికారం చేపట్టిన నరేంద్ర మోడీ వచ్చి రావటంతోనే విదేశాలకు తరలించిన నల్ల డబ్బును వెనక్కి తీసుకురావటం కోసమంటూ అట్టహాసంగా ఒక కమిటీ ప్రకటించేసి చూశారా సుపరిపాలన అంటే ఇదే అన్నట్లుగా పోజు పెట్టారు. కమిటీ అయితే వేశారు, గాని అది ఎలా పనిచేస్తుందో, ఏ పని చేస్తుందో వివరాలు ఇంతవరకు లేవు. అసలు కమిటీ అవసరం ఎందుకు అనేది అసలు ఆలోచించాల్సిన విషయం. స్విట్జర్లాండ్ లాంటి కొన్ని దేశాలు ఇప్పటికే కొన్ని ఖాతాల వివరాలు గత యూపీఏ ప్రభుత్వానికి పంపాయి. 2008 నాటి ప్రపంచ ద్రవ్య ఆర్థిక సంక్షోభం దరిమిలా వరుసగా జరిగిన G20 కూటమి సమావేశాలు అంగీకరించిన అంశాల్లో పన్నుల ఎగవేతకు సహకరించే రహస్య బ్యాంకింగ్ వ్యవస్థలను నిర్మూలించడం కూడా ఒకటి. ఈ ఒప్పందం మేరకు స్విట్జర్లాండ్ ఒక జాబితాను పంపితే దాన్ని ఇంతవరకు వెల్లడి చేసింది లేదు. యూపీఏ తీరుపై విమర్శలు గుప్పించిన బీజేపీ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. కాబట్టి సదరు జాబితాను ప్రజల ముందు ఉంచడానికి మోడీ ప్రభుత్వానికి ఇప్పుడున్న అడ్డంకి ఏమిటన్నది ఇప్పుడు అందరినీ కలవరపెడుతున్న ప్రశ్న. మనీ లాండరింగ్ వ్యతిరేక చట్టాల పేరుతోనూ, విదేశీ మారక ద్రవ్యం చట్టం పేరుతోనూ అనేక చట్టాలు భారత ప్రభుత్వానికి అందుబాటులో ఉన్నాయి. ఈ చట్టాల ద్వారా విదేశాలకు అక్రమ డబ్బు తరలి వెళ్లకుండా అడ్డుకోవటం కష్టమేమీ కాదు. కావలసిందల్లా ఈ చట్టాలను అమలు చేసే చిత్తశుద్ధి మాత్రమే. ఉన్న చట్టాలను వినియోగించి చర్యలు తీసుకోవడం మానేసి కొత్త కమిటీలు నియమించి మమా అనిపించుకుంటే అది సుపరిపాలన అవుతుందా అనే సందేహం విశ్లేషకుల్లో కలుగుతోంది. సుపరిపాలన అంటే పాలక ప్రతిపక్ష పార్టీల మధ్య సంబంధాలకు సంబంధించినది కాదు, అది ప్రజలకు సంబంధించినది. ఒక విధంగా ప్రతిపక్షం కూడా పాలనా చర్యల్లో నిమగ్నమై ఉంటుంది. ప్రజలకు సుఖశాంతులు అందించే విధంగా సాగే పాలనే సుపరిపాలన. కానీ మోడీ ప్రభుత్వంలోని వివిధ మంత్రులు సాగిస్తున్న ప్రకటనలు, తీసుకుంటున్న చర్యలు సుపరిపాలన అంటే పాలక పక్షానికి సుఖమైన పాలన అన్నట్లుగా ఉంటోంది.
మోడీ జమానా మొదలయ్యింది. ఇక ఎలాంటి దిగులు లేదని సాధారణ ప్రజల్ని ఊదరగొట్టినప్పటికీ ఆ మంచి రోజుల కేవలం కార్పొరేట్ ప్రపంచానికి విదేశీ మార్కెట్లకే అనే వాస్తవాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇక మోడీ ప్రభుత్వం గడిచిన నెల రోజుల్లో తీసుకున్న మరో నిర్ణయం గవర్నర్ మార్పులు. గత ప్రభుత్వం నియమించిన గవర్నర్లు కొనసాగితే నేటి ప్రభుత్వానికి వచ్చే సమస్య ఏమిటి అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. అయితే గవర్నర్ పదవులు అనేవి కేవలం రాజకీయ నిరుద్యోగులకు కేటాయించే రాజకీయ నియమకులుగా మాత్రమేనని మోడీ భావిస్తున్నట్లు ఈ చర్యతో అర్థమవుతోంది. దీనితో పాటు మోడీ నెల రోజుల పాలనలో మరోమారు తన మార్పు పాలనను రుచి చూపించారు. సంపన్న వర్గాల అనుకూలత, ఆశ్రిత పెట్టుబడిదారి వర్గానికి ప్రోత్సాహం, పెట్రోల్ డీజిల్ ధరలను మార్కెట్ నియంత్రణకు అప్పగించేసి చేతులు దులుపుకోవటం వంటి అనేకానేక తప్పుడు విధానాలతో ఎన్డీఏ యూపీఏ 2కు కొనసాగింపు మాత్రమే అనడంలో ఎవరికీ ఎలాంటి సందేహాలు లేవు. వేల కోట్ల ప్రచార వ్యయంతో, అనుకూల మీడియా అండదండలతో దేశ సమస్యలన్నింటినీ పరిష్కరించే మంత్రదండం మోడీ చేతుల్లో ఉందని నమ్మించి బీజేపీ అధికారంలోకి రాగలిగింది. 20 రోజుల్లోనే అది ఒకవైపు తన వద్ద మంత్రదండం లేదన్న సత్యాన్ని బయట పెడుతూనే మరోవైపు పేదలను హడలగొట్టించే ఎజెండా అమలును ప్రారంభించింది. దేశంలో ఉండేటువంటి వనరులను అన్నింటినీ సామాన్య ప్రజానీకానికి కూడా అందుబాటులో ఉండేటువంటి పద్ధతులలో ప్రభుత్వాలు ఆలోచించాలి. తప్పితే ఇది పెట్టుబడిదారులకు అనుకూలంగా లేదా వాళ్ళు మోయలేనటువంటి భారం చేసేటువంటి పరిస్థితి ఉంటే అనేక ఆశలు మోడీ గారి ప్రభుత్వం మీద పెట్టుకున్నటువంటి ప్రజల యొక్క ఆశలు నిరాశలు అవుతాయని ఈ సందర్భంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సుపరిపాలన అంశాల్లో ఒకటిగా హిందీ వినియోగాన్ని కేంద్రం ముందుకు తెచ్చింది. ఫలితంగా ఉత్తర దక్షిణ భారత్ల మధ్య ఆందోళనలు రేకెత్తించింది. ఇలాంటి అప్రాధాన్య అంశాలను తెరపైకి తెచ్చి అసలు విషయాలు వదిలేసి కొసరు విషయాలతో, భావోద్వేగాలతో వార్తలను, వాతావరణాన్ని నింపేయడం మోడీ ఎజెండాగా మారింది. ఇలా చేస్తే అసలు సుపరిపాలన అంటే ఏమిటో ప్రజలకు అర్థం కాకుండా పోతుంది. చిన్న చిన్న పనుల స్థాయికి సుపరిపాలనను కుదించి వేస్తే ఇక చేయదలుచుకున్నది దర్జాగా చేసుకుపోవచ్చు అనేది నరేంద్ర మోడీ మార్కు సుపరిపాలన కావడం విశేషం. ఆర్థిక వ్యవస్థ బాగుపడాలంటే కఠిన నిర్ణయాలు తప్పవు అని ప్రకటించడం ద్వారా మోడీ ఛార్జీల పెంపకానికి ముందే తగిన సమర్థతను జారీ చేశారు. అలాగైతే యూపీఏ ప్రభుత్వాన్ని మాత్రం ఎందుకు విమర్శించాలి అనే సందేహాలు ప్రతి ఒక్కరిలో కలుగుతున్నాయి. కఠిన నిర్ణయాలు కేవలం ఎన్డీఏకి మాత్రమే న్యాయమైనవా? యూపీఏ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటే అవి న్యాయబద్ధం కావా? వాస్తవానికి యూపీఏ ఎన్డీఏలు ఒకే తానులో ముక్కలు. వారి తగాదా అంతా అధికారం కోసమే తప్ప ఆర్థిక విధానాలపై కాదు. ప్రజలపై మోపడానికి ఇరు పక్షాల్లో ఎవరికీ అభ్యంతరం లేదు. కాకపోతే ఆయా సందర్భాలను బట్టి ఒక్కో పక్షం ఒక్కో కారణం చెప్పి సమర్థించుకుంటుంది. ప్రజల తరపున నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాలను సమర్థించుకునే పక్షాలను ఎంచుకోవటమే ప్రజలు చేయవలసిన పని. ఆ పక్షం ఎన్డీఏ కాదు అని చెప్పడానికి తాజా నిర్ణయం ఒక ఉదాహరణ మాత్రమే. ఇక ముందుంది ముసల పండగ అని నిట్టూర్చకుండా ప్రజా పోరాటాలకు సిద్ధమవ్వాల్సిన తరుణం ఆసన్నమైందనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఇది ఇవాళ బిగ్ స్టోరీ. మరో కొత్త అంశంతో మళ్ళీ కలుద్దాం.